ఏపీలో పేదలకు సరైన వైద్యం అందించట్లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీలో వైద్య పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో చూడండి అంటూ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి 30 ఏళ్ల యువకుడు తల్లిని కాపాడమంటూ తన ప్రాణాలను నిలపమంటూ హృదయ విదారకంగా వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటే ప్రభుత్వం ఉండి ఉపయోగం ఏంటంటూ ప్రశ్నించారు. శ్రీకాకుళం రిమ్స్లోని ఈ పేషెంట్లను తక్షణం ఆదుకోండి అని ఆయన కోరారు. మొత్తం ముక్కంటి బ్లడ్ వచ్చేస్తుంది, ముక్కంటి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంత బ్రతమలుతున్నా పట్టించుకోవట్లేదు సార్. సార్ ప్లీజ్ ఎంత బ్రతమల్ల మేము ముక్కంటి బ్లడ్ వచ్చేస్తాం పట్టించుకోవట్లేదు సార్. మా అమ్మ జాగ్రత్త సార్, మా అమ్మ జాగ్రత్త సార్. ఒక్కలు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ అసలు సార్. ఇగోండి అమ్మ అదొస్తే చేపని తట్టుకున్నారు కానీ ఎవరు ఎవరు పట్టించుకోలేదు సార్. నాకు ప్లేట్లెట్స్ పడిపోయేవి వాళ్ళేమో ఈ కరోనా అది చెప్పేసి నేను పెట్టి చెప్పి సార్. సార్ ప్లీజ్ మా మాత్రం మ్యాక్సిమం చచ్చిపోవచ్చు, ప్లీజ్ ప్లీజ్ సార్. నా ప్లేట్లెట్స్ వల్ల ఇది వాల్ బ్లీడ్ అయిపోతుంది నాలో చెప్పారు.